హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ HSR బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ మైక్రోబయాలజీ, ఎస్పెషల్ గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించినవి. ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణలో అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి మైక్రోబయాలజీ సిలబస్ సేమ్ కాబట్టి అందరికీ కామన్ గా నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఏంటి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏంటి ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే ఈ మంచి స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మనకు తెలుసు 4 యూనిట్స్ ఉంటాయి. 4 యూనిట్స్ లోపల మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అవి ఏవి చదివితే మనకు మంచి స్కోర్ అవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ది టాపిక్, ఫస్ట్ ఏంటంటే చూడండి, మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ కనుక అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ యూనిట్ లోపల ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ నోట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎలిమెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా అడిగే ఛాయిస్ ఉంది. సెకండ్ ఏంటంటే విట్టేకర్ క్లాసిఫికేషన్, ఇక్కడ ఏంటంటే విట్టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ లో ఈ యొక్క క్వశ్చన్ అనేది డామ్ షూర్ గా మాక్సిమం ఉంటుంది, మాక్సిమం ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, 80-90% క్వశ్చన్ పేపర్ లో ఈ క్వశ్చన్ ని లాంగ్ ఆన్సర్ గా అడగవచ్చు, లేదంటే షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతారు. ఓకే, మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా, ఇట్లా 5 కింగ్డమ్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోండి. తర్వాత చూడండి, బెర్కీస్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా యొక్క క్లాసిఫికేషన్ ఒక సైంటిస్ట్ బెర్కీస్ అనే సైంటిస్ట్ చేశాడు, బ్యాక్టీరియాస్ అని ఎన్ని క్లాసిఫై చేశాడు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తారు. అది కొద్దిగా చూసుకొని పోవాల్సిన అవసరం అనేది ఉంది, కొద్ది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఫోర్త్ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే ఒక సర్టెన్ ప్లేస్ లోపల ఎక్కువగా ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఒకే దగ్గర రిచ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోడైవర్సిటీ అంటాము. డిఫరెంట్ డైవర్సిటీ అంటే డిఫరెంట్ ఎనిమల్స్ ప్లాంట్స్ ఒకే ప్లేస్ లో ఆక్యుపెన్సీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోడైవర్సిటీ. అట్లా ఉండడం వల్ల యూజెస్ ఏంటి, దట్ ఈస్ ఎకనామిక్ ఇంపార్టెంట్ అంటే అలా ఉండడం వల్ల మనకు ఫైనాన్షియల్ గా డబ్బులు గెయిన్ చేయడం కోసం ఏ విధంగా ఆ డైవర్సిటీ యూజ్ అవుతుంది అనేది ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ది యూకారియోటిక్స్ అండ్ ప్రోకారియోట్స్, యూకారియోట్స్ కి ప్రోకారియోట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, మాక్సిమం టైమ్స్ అడుగుతాడు 5 మార్క్స్ లేదంటే షార్ట్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, అంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ ఉంది, లాంగ్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ లాంగ్ ఆన్సర్ అడగొచ్చు, షార్ట్ ఆన్సర్ అడగొచ్చు. తర్వాత విట్టేకర్ క్లాసిఫికేషన్ షార్ట్ ఆన్సర్ అడగొచ్చు, లాంగ్ ఆన్సర్ అడగొచ్చు. బెర్కీస్ క్లాసిఫికేషన్ మాక్సిమం ఏంటంటే క్లాసిఫికేషన్ ఇది లాంగ్ ఆన్సర్ అడిగే ఛాయిస్ అనేది ఉంది. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. తర్వాత యూకారియోట్స్ ప్రోకారియోట్స్ మధ్య డిఫరెన్స్ కూడా షార్ట్ ఆన్సర్ అడిగే ఛాయిస్ అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ చదువుకొని పోతే డెఫినెట్ గా దీంట్లో వచ్చేటటువంటి లాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది, షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక చూడండి, సెకండ్ యూనిట్ కనుక అబ్జర్వ్ చేసిన అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ అబౌట్ మైక్రోబియల్ రిచ్నెస్. ఓకే, మైక్రోబియల్ రిచ్నెస్ గురించి డిస్కస్ చేయమన్నాడు. ఈ మైక్రోబియల్ రిచ్నెస్ గురించి డిస్కస్ చేస్తే ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత చూడండి, ఫిజియలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ఆర్కీ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా యొక్క డైవర్సిటీ బేస్డ్ ఆన్ ది ఫిజియలాజికల్ కండిషన్స్ ని చేసుకొని చేస్తారు, ఆ యొక్క క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా మనకు ఉంది. తర్వాత గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా, ఎస్పెషల్ గా సైనో బ్యాక్టీరియా అండ్ ప్రోటియో బ్యాక్టీరియా గురించి రాయాలి. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా దీని గురించి క్యారెక్టర్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా దీనిలో వస్తాయి. ఎందుకు గ్రామ్ నెగటివ్ అంటున్నాం అనేది కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ సెకండ్ యూనిట్. కమింగ్ టు ది ఫోర్త్ ఇంపార్టెంట్, మెటబాలిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమోఫైల్స్, ఎక్స్ట్రీమోఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్. ఈ ఎక్స్ట్రీమోఫైల్స్ లోపల మెటబాలిక్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, కొద్దిగా డిఫరెన్స్ గా ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ అనేసి అర్థం. నార్మల్ తో పోల్చినప్పుడు ఎక్స్ట్రీమోఫైల్స్ లోపల మెటబాలిక్ రేట్ అనేది, మెటబాలిజం జరిగే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకోసం అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని నార్మల్ కండిషన్స్ తో పోల్చినప్పుడు డిఫరెంట్ గా ఉన్నది ఇంపార్టెంట్, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. అలా ఎప్పుడైనా క్లాస్ లో మీ టీచర్ గారు చెప్పినాడు ఇది చాలా డిఫరెంట్ నార్మల్ తో పోల్చినప్పుడు ఇది డిఫరెంట్ గా ఉందని ఎప్పుడైతే చెప్తున్నారో అక్కడ స్టార్ మార్క్ పెట్టుకునేసి అది చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది బ్లండర్ గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, మైకోప్లాస్మా, ఈ మైకోప్లాస్మా అనేది జస్ట్ షార్ట్ ఆన్సర్ గా అడుగుతారు మాక్సిమం ఆఫ్ టైం. ఈ షార్ట్ ఆన్సర్ ఇది జస్ట్ చదువుకొని పోతే సరిపోతుంది. ఇది ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అనమాట.
ఓకే బ్యాక్టీరియాలో కన్నా అది ఒక కొంత డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఈ యొక్క మైకోప్లాస్మా గురించి చదువుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే సెకండ్ యూనిట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇక్కడ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీనిలో 4 ఈ 4 చదువుకొని పోండి ఫస్ట్ ప్రియారిటీ, దీంట్లో ఈ 4 చదవండి ఫస్ట్ ప్రియారిటీ. ఇక్కడ యూకారియోట్స్ ప్రొకారియోట్స్ షార్ట్ ఆన్సర్, ఇక్కడ యూకారియోట్స్ మైకోప్లాస్మా అనేది షార్ట్ ఆన్సర్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఇది లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఈ క్వశ్చన్ ఈ 5 5 అనేది ఉంది కదా, ఈ 2 క్వశ్చన్స్ లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మిగతా 4 దీంట్లో 4 ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి చదువుకోండి. టైం ఉంటే ఇవి చదువుకోండి, ఇంకా టైం ఉంటే ఇంకేమైనా మిస్ అయితే అవి కూడా చదువుకోండి. ఓకే ఇది 2 యూనిట్స్, రిమైనింగ్ 2 యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 యూనిట్స్ లోపల ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఒకసారి చూడండి, ఇది థర్డ్ యూనిట్ లో కూడా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోనే మాక్సిమం మనకు క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, స్ట్రక్చరల్ ఫిజియలాజికల్ అండ్ మెటబాలిక్ క్యారెక్టర్స్ ఆఫ్ సైనోఫైటా ఏంటంటే, ఇది అన్నిటికీ కూడా కామన్ గా ఉంది చూడండి, స్ట్రక్చరల్ దానికి ఫిజియలాజికల్ అండ్ మెటబాలిక్ క్యారెక్టర్స్ ఆఫ్ సైనోఫైటా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సేమ్ స్ట్రక్చరల్ ఫిజియలాజికల్ అండ్ మెటబాలిక్ క్యారెక్టర్స్ ఆఫ్ క్లోరోఫైటా. క్లోరోఫైటా లోపల మెటబాలిక్ క్యారెక్టర్స్ ఏంటి, ఫిజియలాజికల్ క్యారెక్టర్స్ ఏంటి, స్ట్రక్చరల్ క్యారెక్టర్స్ ఏంటి అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ కూడా రోడోఫైటా. రోడోఫైటా యొక్క మెటబాలిక్ క్యారెక్టర్స్ రాయాలి, ఫిజియలాజికల్ క్యారెక్టర్స్ రాయాలి, స్ట్రక్చరల్ క్యారెక్టర్స్ రాయాలి. అంటే స్ట్రక్చర్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ గీయాలి, ఫిజియలాజికల్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో రాయాలి, మెటబాలిక్ క్యారెక్టర్స్ అంటే ఏ విధంగా డైజెషన్ తర్వాత దాని ఎనర్జీ ఏ విధంగా గెయిన్ చేస్తుంది అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే తర్వాత చూడండి, డ్యూట్రోమైసిటీస్ యొక్క ఫిజియలాజికల్ క్యారెక్టర్స్, తర్వాత స్ట్రక్చరల్ క్యారెక్టర్స్, తర్వాత మెటబాలిక్ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ ఫోర్త్ క్వశ్చన్. తర్వాత చూడండి ఫైనల్ గా ప్లాస్మోడియం. మనకు తెలుసు ప్లాస్మోడియం అనేది జనరల్ గా మనం అందరం చూస్తున్న మలేరియాకి సంబంధించినటువంటి ఆర్గానిజం దీనిలో ఉంటుంది. దీంతో పాటు ఏకతాయి కూడా ఉన్నాయి, అవి టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి. అది వాటి యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఫిజియాలజీ ఎట్లా ఉంటుంది, దాని యొక్క మెటబాలిక్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది 5th ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ది యూనిట్ 3. అయితే ఇక్కడ విషయం చూడండి, దీంట్లో లోపల జస్ట్ స్ట్రక్చరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైనోఫైటా 5 మార్క్స్, అంటే నథింగ్ బట్ షార్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా లాంగ్ ఆన్సర్ గా కన్సిడర్ చేయాలి, మిగతా అన్ని రాయమంటున్నాడు కాబట్టి. ఓకే ఒకవేళ కనుక లాంగ్ ఆన్సర్ లోపల రైట్ అబౌట్ ది సైనోఫైటా అని సింపుల్ గా ఇచ్చినా కూడా మీరు స్ట్రక్చరల్ ఫీచర్స్ రాయాలి, ఫిజియలాజికల్ ఫీచర్స్ రాయాలి, మెటబాలిక్ ఫీచర్స్ రాయాలి. ఓకే లేదు మనకు మెటబాలిక్ ఫీచర్స్ ఆఫ్ సైనోఫైటా అని ఓన్లీ సింపుల్ గా ఇచ్చినా కూడా అప్పుడు ఏం రాయాలంటే స్ట్రక్చరల్ ఫీచర్స్ డెఫినెట్ గా షార్ట్ గా రాయాల్సి ఉంటుంది, తర్వాత మెటబాలిక్ ఫీచర్స్ హైలైట్ చేయాలి, ఫిజియలాజికల్ ఫీచర్స్ కూడా షార్ట్ గా రాయాల్సి ఉంటుంది. అంటే ఒక హాఫ్ పేజ్ ఇది, ఒక హాఫ్ పేజ్ ఇది, తర్వాత రిమైనింగ్ పార్ట్ మొత్తం మెటబాలిక్ ఫీచర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే దీనివల్ల ఇట్లా రాస్తే మనకు నాలెడ్జ్ ఉంది అనేది ఆ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నాడో అతను కరెక్షన్ చేసే వాళ్ళకు మనకు ఈ నాలెడ్జ్ ఉందని తెలిసి మనకు మంచి స్కోర్ వేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే అదేవిధంగా అన్నిటి కూడా క్లోరోఫైటా గురించి రాయండి, తర్వాత రోడోఫైటా సింపుల్ గా కూడా ఇవ్వచ్చు, తర్వాత డ్యూట్రోమైసిటీస్ సింపుల్ గా ఇవ్వచ్చు. అప్పుడు ఏంటంటే దీనిలో కొన్ని క్యారెక్టర్స్ రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మోడియం కూడా అడిగే ఛాయిస్ అనేది ఉంది షార్ట్ ఆన్సర్ లో. కాబట్టి డిఫరెంట్ టైప్స్ లో క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఓకే ఆన్సర్ మాత్రం దీనిలో ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్, బట్ వాడు అడిగే క్వశ్చన్ బేస్ చేసుకొని మనం రాయాల్సిన విధానం అనేది మారాలి. ఇది కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇది ఫోర్త్ లాస్ట్ యూనిట్ ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మైక్రోబియల్ ఇంటరాక్షన్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే తర్వాత మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ లోపల ఖచ్చితమైన క్వశ్చన్ అనేది ఉంటుంది. ఇది షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు, ఓన్లీ సింపుల్ ఇచ్చినట్టు లాంగ్ ఆన్సర్ ఇస్తాడు. దీనిలో సపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ ని సపరేట్ గా షార్ట్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ కూడా ఉంది. తర్వాత చూడండి కల్టివేటెడ్ ఇండిపెండెంట్ మెథడ్స్ టు అసెస్ ద మైక్రోబియల్ డైవర్సిటీ. మైక్రోబియల్ డైవర్సిటీ రావడం కోసం కల్టివేషన్ అనేది ఇండిపెండెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఇండిపెండెంట్ మెథడ్స్ కల్టివేషన్ కోసం ఏవైతే ఉన్నాయో ఆ ఇండిపెండెంట్ మెథడ్స్ గురించి రాయాల్సి ఉంటుంది. అవి చేయడం వల్ల ఇండిపెండెంట్ మెథడ్స్ చేయడం వల్ల మైక్రోబియల్ డైవర్సిటీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఈ కాన్సెప్ట్. తర్వాత థర్డ్ చూడండి, మైక్రోబయోమ్ ఫర్ సస్టైనబుల్ అగ్రో ఎకోసిస్టమ్. అగ్రో ఎకోసిస్టమ్ లోపల మైక్రోబయోమ్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ది హ్యూమన్ మైక్రోబయోమ్. హ్యూమన్ బాడీ లోపల
మైక్రోబ్స్ అంటే నథింగ్ బట్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి హ్యూమన్ బాడీ సర్ఫేస్ మీద కావచ్చు, గట్లో కావచ్చు, సెలవాల కావచ్చు, అంటే ఇట్లా డిఫరెంట్ ప్లేస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏమున్నాయంటే మైక్రోబ్స్ అనేవి ఉన్నాయి. అవి కొన్ని హెల్ప్ చేస్తాయి, కొన్ని హెల్ప్ చేయవు, కొన్ని హార్ట్ చేస్తాయి, కొన్ని వచ్చేసేసి ఏమి న్యూట్రల్ గా ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ని ఎక్కడెక్కడ డిఫరెంట్ పార్ట్స్ రాయాలి, దాంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏముంది, ఇంకా డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఉంటే వాటి గురించి రాయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మైక్రోబ్స్ అయి ఉన్నాయి. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి, మొత్తం 4 యూనిట్స్, 3 యూనిట్ లో నేను ప్రతి యూనిట్ చొప్పున ప్రతి యూనిట్ లో 5 క్వశ్చన్స్ చెప్పిన, 15 చెప్పినాను, 4th యూనిట్ మాత్రం 4 క్వశ్చన్స్ చెప్పినాను. మాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసేసే 99 అయ్యి, ఇక 19 క్వశ్చన్ ను చదువుకొని పోతే 75 మార్క్స్ కి అట్లీస్ట్ మనకు 60 నుండి 65 మార్క్స్ వస్తాయి. అంటే డెఫినెట్ గా 70 నుండి 80% మార్క్స్ అనేది ఈ యొక్క నేను చెప్పిన లిస్ట్ లో నుండి మాక్సిమం వస్తాయి, నేను అస్యూరెన్స్ ఇస్తాను. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకే, మీకు టైం ఉంటే మిగతా వాటికి పోండి. ఒకవేళ టైం లేదు అంటే అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ ఇచ్చిన దగ్గర టాప్ 3 చదువుకొని పోండి, అట్లీస్ట్ మీరు పాస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి యూనిట్ లో కూడా 5 ఇచ్చినానంటే 5, మీకు టైం లేదు మరీ టైం తక్కువ ఉంది అన్నప్పుడు ప్రతి యూనిట్ లో నుంచి 3 టాప్ 3 చదువుకొని పోండి. లేదు టైం ఉందంటే అన్ని చదవండి, ఇంకా టైం ఉందంటే ఇవి కాకుండా ఇంకా చాలా మిస్ అయి ఉంటాయి, ఆ మిస్ అయిన క్వశ్చన్స్ కూడా ఊరికే బ్రీఫ్ గా అట్లా చూసుకొని పోండి, మీకు సెంట్ మార్క్స్ అనేది వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమై యూజ్ అయింది అనుకుంటే డెఫినెట్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు.